Happy birthday, Manasa. Hi, Suresh. Thank you. Hello, Pallavi. Happy birthday. Thank you, Pallavi. Hey, Suresh. Thanks for coming. My Goa. Congratulations, boss. మీ బ్రేకప్ కాల్ చాలా మందికి వేకప్ కాల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నువ్వు వచ్చావు, పార్టీకి ఎక్కడ వచ్చింది? ఫ్లోలో ఇంకా చాలా వస్తాయి. ఏ ఉమా బ్రో, హే హే. సో ఏంటి బ్రదర్, ఫుల్ ఎంజాయ్? బ్రో, మనం మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ చెప్తూ సగంలో వెళ్ళిపోయాం, కంప్లీట్ చేయొచ్చు కదా? అంటే ఫ్రెండ్ లవ్ స్టోరీ అంటే కంప్లీట్గా ఫీల్ అవ్వలేకపోతున్నా. నా లవ్ స్టోరీలో ఓన్ చేసుకుని చెప్పనా? చెప్పు బాసు, మేము కూడా ఓన్ చేసుకుంటాం. Yeah, coming. చెప్పాను కదా మా సర్ప్రైజ్ అవుతుందని, ముందే చెప్పుంటే ఈ ఎక్స్ప్రెషన్ మిస్ అయ్యేవాళ్ళం. అవునులే నాన్న, మీరు ఇక్కడ సడన్ గా? ఏం లేదమ్మా, నిన్ను అల్లుడిని చూడాలనిపించింది, వచ్చేసాం అన్నట్టు. ఇతను రమేష్ అని మన లోవాబాబు ఫ్రెండ్. నమస్తే. పాపం టైం కి వచ్చి ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకున్నాడు. ఈ కాఫీలో ఏముండవు, బయలుదేరమ్మా. ఇంతకీ మా బ్రో ఎక్కడ? బ్రదరు బ్రదరు కాఫీ. ఏ పెంట్ హౌస్ నువ్వేంటి ఇక్కడ? అవును మా ఇతనేంటి ఇక్కడ? పల్లవికి తను నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ అంకుల్. క్లాస్మేటా? ఎప్పుడు ఎక్కడ? వైజాగ్ ఇద్దరం కలిసే చదువుకున్నాం, అండ్ తనకు కూడా యూఎస్లో జాబ్ వచ్చింది. జాయిన్ అయ్యే ముందు 10 డేస్ నాతో ఉంటాడని నేనే పిలిచాను. మొన్నే పల్లవి చెప్పింది, తను మీకు బాగా తెలిసింట కదా. అవును నాన్న, 2 డేస్ ముందే వచ్చాడు. అవును సార్, 2 డేస్ అయింది. వస్తున్నా. మొన్నే సార్. అవునయ్యా, క్యాల్కులేషన్ బాగానే సెటిల్ అయినట్టున్నావు. ఎక్కడ మన పెంట్ హౌస్, ఎక్కడ అమెరికా, మళ్ళీ ఇలా కలిసాం. వరల్డ్ ఈస్ సో స్మాల్ కదా సార్. మరి ఇంత స్మాల్? ఏ జన్మలోనూ మనకి రుణపడి ఉంటాడు మా. అంతేలే నాన్న, చాలా అలసిపోయి ఉంటారు, రండి ఫ్రెష్ అప్ అవ్వండి. నువ్వు కాఫీ పెట్టమ్మా, ఆ పని మన క్యాల్కులేషన్ చెప్పు, మన మంచిగా. బ్రో బాగా స్లిమ్ అయిపోయాడు. ఫ్రెష్ అప్. మనం అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మా నాన్నకి డౌట్ వస్తే చాలా ప్రాబ్లం. వెళ్ళిపోతేనే డౌట్ వస్తుంది, బ్రదర్ ఆల్రెడీ కమిట్ అయ్యాడు కదా 10 డేస్ ఉంటున్నానని. ఇట్స్ ఓకే పల్లవి, ఎలాగో మీ వాళ్ళు తను తెలుసు కదా, లెట్ హిమ్ స్టే. నేను ఆఫీస్ బయలుదేరుతున్నా, సీ యూ. ఓకే. చూడుమా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మా నాన్నకి తెలిసిందో, లైఫ్లో నీ మొహం చూడు. చాచా, నేను ఎందుకు చెప్తాను? ఒట్టు ఆచి. ఇక్కడ ఓనర్ ఎవడో పనివాడు ఎవడో తెలియట్లేదు. ఎంత పెద్ద మాలమ్మా, తిరగాలంటే ఒక్కరోజు సరిపోదు, ఏమైనా కొనాలన్నా ఒక జీతం సరిపోదు. అదే మూడు పిల్లలు ఇద్దరు పని చేయాలంటున్నా. చూసుకుంది గిన్నా. హే హాయ్. హాయ్ నానా, తను శ్వేత, ఆఫీస్లో నా కలీగ్. నమస్తే అంకుల్. నమస్కారం. నమస్తే. నమస్తే. చూసావా లో బాబు, మన దేశం వదిలేసి వచ్చిన పద్ధతులు వదలలేదు. మన పెంపకాలు అలా ఉంటాయి మావయ్య. శేఖర్. హాయ్ శేఖర్. హాయ్ డాడ్. ఐ యామ్ గుడ్. థాంక్యూ డాడ్. ఐ యామ్ లార్డ్ డాడ్. అవును, ఏమనుకోక మాది. మీ బాబు అతన్ని డాడీ అంటున్నాడు ఏంటి? అంకుల్, హీస్ మై ఎక్స్ హస్బెండ్ శేఖర్. ఆ బాబు ఆయనకి నాకు పుట్టిన బాబు. మరి వాళ్ళ పాప మీ ఆయన డాడీ అంటుంది? యాక్చువల్లీ షీఈ్ మై ఎక్స్ వైఫ్. ఈ పాప మా ఇద్దరికి పుట్టింది. మరి ఈ పాప? ఈ పాప పీటర్కి పుట్టిన పాప. ఆ పాప? షీఈ్ మై డాటర్. మొత్తం మలయాళం సినిమా చూసినట్టు నాకేమీ అర్థం కావట్లేదు. అది సరే, ఈ బాబు అర్థం కావట్లే. నాకు అర్థమైంది. ఏంటి చెప్తా? మీరు చూడబోతున్నారు హమ్ ఆప్కే హై కౌన్. శ్వేత గారు మీ ఫస్ట్ హస్బెండ్తో రండి, పీటర్ గారు మీ ఫస్ట్ వైఫ్తో రండి. వీళ్ళ పండంటి కాపురానికి ఫలితంగా వీళ్ళు ప్రొడక్షన్ నంబర్ 1 స్టార్ట్ చేశారు. ఇక్కడ బాబు, ఇక్కడ పాప. అనుకోకుండా చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏంటప్పుడే
అంత మాత్రం ప్రొడక్షన్ ఆపేస్తారా? మళ్ళీ ఇక్కడ ఒక బాబు, మళ్ళీ ఇక్కడ ఒక పాప. తిట్టుకోడాలు కాస్త కొట్టుకోడాలు దాకా వెళ్ళాయి. అదే టైంలో పీటర్ గారు శ్వేత గారికి కనెక్ట్ అయ్యారు. మరి శేఖర్ గారు ఊరుకుంటారా? ఆయన జో గారికి కనెక్ట్ అయ్యారు. కలిసుండి కొట్టుకోవడం కంటే విడిపోయి సంతోషంగా ఉంటాం బెటర్ అనుకున్నారు. ఏ పల్లవి, కరెక్టే చెప్తున్నాగా. రెండో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. వెళ్ళే వాళ్ళు ఊరికే వెళ్లకుండా పీటర్ గారు పాపను తీసుకెళ్లిపోయారు, శేఖర్ గారు బాబుని తీసుకెళ్లిపోయారు. షిఫ్ట్! ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యామిలీ ఫోటో, బిగినింగ్లో చూసిన ఫ్యామిలీ ఫోటో ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే. పల్లవి, వీళ్ళు మళ్ళీ 12 కాపురం స్టార్ట్ చేశారు. ఈ బుడ్డది పుట్టింది ప్రొడక్షన్ నంబర్ 3. వీళ్ళే వీళ్ళు ఎనీ మూమెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు చూస్తుంది హమ్ సాత్ సాత్ హే. క్లారిటీ వచ్చిందా సార్? క్లారిటీ అన్న బొద్ద, కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. మామయ్య, వీళ్ళని జీన్స్ ప్రోగ్రామ్కి పంపిస్తే యాంకర్ సుమ కూడా కళ్ళు తిరుగుతాయి. సార్ సార్ మెలగదాగండి సార్. ఎవరి ఫ్యామిలీలో విడిపోతే మీకెందుకు సార్ అంత టెన్షన్? ఆయన టెన్షన్ అంతా ఆయన ఫ్యామిలీ గురించే. అంటే మీరు ఆంటీ కూడా? నాకు ఆంటీకి ఏంటో ఈ వయసులో. చూడమ్మా, నువ్వు అరుణ్కి బెస్ట్ ఫ్రెండ్వి, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్వి. ఆ సన్నుతో చెప్తున్నాను. ఆగండి మావయ్య, ఓసారి మీరు ఆగండి. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఇప్పుడు అదెందుకు మధ్యలో ఉండండి మావయ్య. వెంకటేశ్వర స్వామి, ఇక్కడ జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పను, నా దేవుడి మీద ఒట్టేసి చెప్పు. మీ ఫ్యామిలీ అందరికీ ఒట్లు పిచ్చింటారు బాబు. ఏంటి ఒట్టు? ఎవరికి చెప్పను? ఇప్పుడు చెప్పండి మావయ్య. నీకు మన దామోదర్ తెలుసుగా. వైజాగ్లో వాళ్ళ అమ్మాయి ప్రేమ విషయంలో మీరు అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి పంపించారు తెలుసుగా. ఆ తర్వాత దామోదర్ చాలా గొప్ప స్టేటస్ ఉన్న సంబంధం చూసి కూతురికి పెళ్లి చేసి పంపాడు. కానీ ప్రేమించిన వాడిని మర్చిపోలేక రీసెంట్గా పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుని చనిపోయింది పాప. అప్పుడు అనిపించింది అయ్యా నాకు, ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో. కరెక్టే, వాడి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండేవి కాదేమో, కనీసం అమ్మాయి ప్రాణాలతో ఉండేది కదా. ఫోన్లేండి సార్, మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయి దురదృష్టం. అది కాదు, ఆయన టెన్షన్ అంతా వాళ్ళ అమ్మాయి గురించి. పల్లవి గురించా? అవునయ్యా, మా పల్లవి కూడా ఒకడిని ప్రేమించింది. మీకు తెలుసా? ఏంటి, నీకు కూడా తెలుసా? మీకు ఎలా తెలుసు అంటున్నాను. ప్రతి దానికి నేనే చావాలి. ఏమా రెడీ అవ్వలేదు ఇంకా? రెడీ అంకుల్. నీ ఫ్రెండ్ హ్యాపీయాగా? నిన్నే అడిగేది, కొంపతీసి ఎవరు నన్ను ప్రేమించిందా ఏంటి చెప్పు. అవును అంకుల్, ప్రేమించింది. ఎవడాడు? చెప్తే ఏం చేస్తారు? పెళ్లి ఆపేసి వాడికి ఇచ్చి చేస్తారా? చచ్చినా చెయ్యను. మరి ఎందుకు అడుగుతారు అంకుల్? నోరు మూసుకుని అక్కడ వెళ్ళి చూడేం కావాలా? వెళ్ళ. అందరి తండ్రుల్లాగే నేను కూడా కూతురు ప్రేమ గురించి తెలిసిన ఆ విషయం ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసేసాను. ఇప్పుడు దామోదర్ కూతురులానే పల్లవి కూడా ప్రేమించిన వాడిని మర్చిపోలేక ఇష్టం లేని కాపురం చేస్తుందా అని ఒక చిన్న డౌట్ మనసులో మొదలైంది. అందుకే ఉన్న పళంగా వచ్చేసాను. పైగా మాల్లో చండాలను చూశాక ఇంకా భయం భయంగా ఉంది నాకు. బా, నువ్వు చెప్పవయ్యా, అరుణ్ పల్లవిలు సంతోషంగానే ఉన్నారుగా? ఏమయ్యా అడుగుతుంటే అలా నీళ్ళు తాగుతున్నావేంటి? మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్ నాకు. నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటావా? ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, ముందు చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ పిలిచాడు కదా అని వచ్చాను సార్. ఇంట్లో 4 బెడ్రూమ్లు ఉన్నాయి సార్. కానీ నా రూమ్కి వచ్చి పడుకుంటాడు. అదేంట్రా అంటే నాకు నీ దగ్గరే కంఫర్ట్ రా అంటాడు. అంటే అంటే ఇక్కడ ఉంటే అక్కడ లేనట్టే కదా సార్, పల్లవి దగ్గర లేనట్టే కదా సార్. నువ్వు చెప్పేది నిజమేనా? చెక్ చేసుకోండి సార్. Hey
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.